నాటుసారా మరణాలు కల్తీ మద్యం వ్యవహారం ఏపీని కుదిపేస్తున్నాయి. చంగారెడ్డిగూడెంలో జరిగిన నాటుసారా మరణాలు కల్తీ మద్యంపై ఎక్సైజ్ కమిషన్ కలిసిన వినతిపత్రం ఇచ్చేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. తమ అరెస్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నాటుసారా మరణాలపై విచారణకు డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రసాదంపాళ్ళలో ఉన్న ఎక్సైజ్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిన్న టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బస్సులో పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో 15 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రావడంతో వారిని ప్రసాదంపాడు జాతీయ రహదారిపైన అడ్డుకున్నారు. అక్కడ నుంచి ఎమ్మెల్యేలు కొంత దూరం నడిచి కమిషనర్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించి అక్కడ నిలిపివేశారు. ఎమ్మెల్యేలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. కార్యక్రమానికి అనుమతి లేదని డీసీపీ స్పష్టం చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని పయ్యావుల కేశవ చెప్పగా వేరే కారణాలు ఉన్నాయంటూ డీసీపీ వాదనకు దిగారు. ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీలో గత 7 రోజులుగా జరిగిన తతంగం మీరు అందరూ కూడా చూస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఎన్నో మరణాలు నాడుసారా వలన కానీ చీప్ లిక్కర్ కానీ చనిపోతున్నారు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడతారు. అవకాశం ఇవ్వమని చెప్పుడు అవకాశం ఇవ్వకుండా 8 రోజులుగా అసెంబ్లీ నడిపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని పొగొడుకుంటూ ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి నిజంగా అసెంబ్లీ చూస్తే తెలుస్తుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పోటీ తప్పించి ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ పేద ప్రజలకు ఉపయోగపడేది లేదు, రైతులకు ఉపయోగపడేది లేదు. ఇక్కడ మరణాలు జరిగినాయి, వాళ్ళకి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, వాళ్ళకి ఆర్థిక సాయం 25 లక్షలు చేయండి అని డిమాండ్ చేసి నాకు పట్టించుకోని పరిస్థితి. రోజు కూడా దబదబాలుగా సస్పెండ్ చేసుకుంటూ ఈ రోజు కూడా మమ్మల్ని 5 గురిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు మేము ఈ జంగారెడ్డిగూడెం ఇష్యూ గురించి మళ్ళా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, చర్చ రావాలి అని చెప్పి పట్టుపట్టినా కూడా సభ్యులందరూ కూడా ఒక అవహేళనగా మాట్లాడడం, ఇదేదో ఒక చాలా చిన్న విషయం, మీరెందుకు రోజు దీనిపైన డిస్కషన్ చేస్తున్నారు అన్న విధంగా ఒక అవహేళన చేయడం చూస్తూ ఉంటే వీళ్ళకి ప్రభుత్వానికి ఒక ప్రజల ప్రాణం అంటే విలువ లేనట్టుగా కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే ఈ ఇంతకంటే క్రూషియల్ సబ్జెక్ట్ ఇప్పుడు ప్రాణాలు పోతా ఉన్నాయండి ప్రజలవి. ఇప్పుడు ఏ ఇష్యూ డిస్కస్ చేసినా ప్రజలకు ప్రాణం అంటూ ఒకటి ఉంటే మనం డిస్కషన్ చేసినా దాని బెనిఫిట్స్ ఏదో ప్రజలకి వెళ్తాయి. ఫస్ట్ ఇన్ని లైఫ్స్ పోతా ఉన్నాయి. ఈ నాటుసారా అన్నది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్లై పారుతా ఉంది. దీనిపైన మనం చర్చకి పట్టపట్టాం, మేము చర్చ జరగాలి, దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయాలి అని గత ఇన్ని రోజులుగా కూడా మేము పోరాటం చేస్తున్నా చీమకుట్టినట్టు కూడా లేదండి ప్రభుత్వానికి. ఎక్కడి నుంచి కూడా మాకు వాళ్ళ వైపు నుంచి దీనిపైన ఆన్సర్ రావట్లేదు. ఈ ప్రభుత్వానికి దీనిపైన మాట్లాడటానికి ఎందుకు ఇంత భయపడుతున్నారు అన్నది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇందులో వీళ్ళు తప్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా వీళ్ళు తప్పులు బయట వస్తాయని చెప్పి వీళ్ళు మాట్లాడటానికి వెనకడుగేస్తున్నారు. మేము కూడా ఈ ఇష్యూ పైన ఖచ్చితంగా, ఎందుకంటే మేమందరం కూడా ప్రజలకు జవాబుదారులం, ప్రజలు ఎంత ఇన్ని ప్రాణాలు పోయినాయి అక్కడ, అన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఈరోజు వీళ్ళందరికీ కూడా 25 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరినా కూడా దానిపైన కూడా స్పందన లేదు. కాబట్టి ప్రజలు తప్పకుండా ఈ ప్రభుత్వానికి గద్దె దింపే రోజులు దగ్గరలో ఉన్నాయి, అన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలు. ఏది చూడట్లేదు వీళ్ళు, బయటకి మా టెలికాస్ట్ ఏది బయటకు పోనీయట్లేదు, లోపల మమ్మల్ని మాట్లాడనీయకపోతే ప్రజలకు ఏమీ తెలియదని వీళ్ళు భ్రమలో ఉంటున్నారు. ప్రజలు ప్రతిరోజు సభ ఎలా జరుగుతుంది అన్నీ కూడా ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏ విధంగా సభ జరుగుతుంది, మేము ఏ విధంగా పోరాటం చేస్తున్నా అన్నీ కూడా ప్రజల దృష్టికి వెళ్తుంది. తప్పకుండా సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి గద్దె దింపి మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ
సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుందని కూడా ప్రజల్లో గట్టిగా నమ్మకం కుదురుతా ఉందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అవహేళన చేస్తా ఉన్నారు, మైకులు కంట్రోల్ పెట్టుకుంటా ఉన్నారు, మరి మొత్తం వీడియోలు కూడా లోపల వాళ్ళకి కావాల్సింది రిలే చేస్తున్నారు తప్ప మిగిలింది ఎక్కడ కూడా రాకుండా చూస్తా ఉన్నారు. నేను ఇది మూడో పర్యాయం ఎమ్మెల్యేగా నలుగురు స్పీకర్లను చూసాం, ఇది నాలుగో స్పీకర్ గారు. కానీ పూర్తిగా మార్షల్స్ని అడ్డం పెట్టుకుని సభ నడుపుతున్నటువంటి ఏకైక స్పీకరు నేను చూసిన వాళ్ళలో ఈయనే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే, మీకు రూల్స్ అంటాడాయన, తెలుగుదేశం సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసాం, ఇవాళ రేపు అని చెప్పి అనౌన్స్ చేశారు. మరి మమ్మల్ని సస్పెండ్ చేసి బయటకు పంపిన తర్వాత అదే తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఈవేళ కూడా కంటిన్యూ అవుతున్నటువంటి మద్దాల గిరి గారి చేత జీరో హవర్లో ఎలా మాట్లాడిచ్చారు అంటే మీ రూల్స్ మీరే పాటించరా అని చెప్పి ఈ సందర్భంగా. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీలను ముందుగానే ఉంగుటూరు పోలీస్ స్టేషన్ తరలించారు, తర్వాత ఎమ్మెల్యేలను అరెస్టు చేసినట్లు డీసీపీ ప్రకటించారు. కమిషనర్ కార్యాలయం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉంగుటూరుకు వచ్చి అరెస్ట్ అయిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పరామర్శించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడారు. సంతకాలు పెట్టవద్దని, అవసరమైతే తాను వచ్చి స్టేషన్ ముందు బయట ఇస్తానంటూ అన్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు పోలీసులకు తెలిపారు. తీవ్ర తర్జన భర్జన మధ్య రాత్రి 7 గంటలకు వారిని సంతకాలు తీసుకోకుండానే స్టేషన్ నుంచి పంపించారు.